हाई फ्रेंड्स, वेलकम टू श्री किचन वंटलोजु नैन चिकेन रोस्ट अप्लोड दी मुझे शुभ्र कड़ी तस्क वन कि चिकेन अंडी ना मेजरमेंट्स अभी 1 किलो चिकेन की तस्को दी मुझे साल्ट ऐडकना तरवा 1 टेबल स्पून पसुपोड़ी ऐडकना अलागे 1 टेबल स्पून मिर्ची पौडर ऐडकना 1 टेबल स्पून धनिया पड़ी ऐडको धनिया पड़ी तीस तरह चिकेन मसाला हाफ टेबल स्पून चिकेन मसाला चिकेन मसाला ऐडक तरह को मिंट पुदीना को तरीक पचिमिपकाये चीन मुखल तरी पचिमी ऐडकना अलागे పెద్ద స్పూన్ తో 2 స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు తీసుకోవడం వల్ల మనకి గ్రేవీనెస్ కానీ స్మూత్ గా చికెన్ కానీ చాలా బాగా వస్తుందండి. ఇంకే 2 గ్రేట్ల నేను 1 కిలో చికెన్ కాబట్టి 2 స్పూన్ పెద్ద స్పూన్ తో పెరుగు అనేది యాడ్ చేసుకుంటాను. మీకు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. स्पून अल्लम पेस्ट ऐड मल्ल मैं मैं कल इला कल मिश्रमा चिकेन की अंत मसाला तस्कटी मैं 1 अवर् दी अलागे नाकते मंजी टेस्टनेस अने वाली उप कम मैं दाखी सैटी 1 अवर उ तरवा कड़ाई तीसको इनको 1 किलो चिकेन काबी नीन ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అండ్ యాడ్ చేసుకోండి. జీరా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకా జీరా అనగా జీలకర్ర బాగా వేగాక మనం ముందు మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చికెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపొడి మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎలాంటి స్మెల్నెస్ ఉండదు. గరం మసాలా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 లెమన్ అనేది 1/2 లెమన్ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. చికెన్ స్మెల్ అనేది మనకి రాకుండా మంచి ఒక ఫ్లేవర్ వస్తుందనికి లెమన్ యాడ్ చేసుకోను. इवन्नी याड चेसिन तर्वात चिकेन मोत्तम ओकसारी ई विधंगा फ्राई चेयंडि. चूसारा इवन्नी मल्ली मनं ఒక 1/2 स्पून तीसुकोवडं वल्ल कोंचेम टेस्टीनेस अनेदि बागुंटुंदि. मिक्स स्पैसीनेस एक्कुव कावालनुकुंटे मिर्ची पौडर कोंचेम मीरु 1/2 टेबल स्पून बदुलु 1 टेबल स्पून याड चेसुकोंडि. ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. అందులో యువర్ చాయిస్ అండి. సాల్ట్ మీరు ముందుగానే తీసుకున్నట్లయితే ఇప్పుడు తీసుకోవడం అవసరం లేదు. చూసారా మొత్తం అనేది ఆయిల్ అనేది ఆయిల్ అనేది రిలీజ్ అయింది కాబట్టి మనకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకోవడం వల్ల మనకి రోస్ట్ చికెన్ కాబట్టి కొంచెం గ్రేవీనెస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి 1/2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 1 కిలో చికెన్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో ఈ వాటర్ అంతా బాగా డ్రైనెస్ అవ్వాలండి. డ్రైనెస్ అయ్యి ఒక గ్రేవీ స్ట్రక్చర్కి వచ్చినట్లయితే మనకి ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్లు చూడండి. నేను ఒక స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పేపర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో స్మెల్కి స్పైసీనెస్కి చాలా బాగుంటుందండి బ్లాక్ పేపర్. ఇట్స్ యువర్ చాయిస్ అండి. చూసారా నాకు మొత్తం వాటర్ మొత్తం డ్రై అవుతుంది, చికెన్ గ్రేవీనెస్ వస్తుంది. అంటే నాకు చికెన్ రోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా మంచిగా ప్రిపేర్ అయ్యింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.